అందరికీ నమస్తే నెల పొదుగల వార్తలకు స్వాగతం మరి ఎలా ఈ ప్రధాన దినపత్రికలలో ఎస్ంటి వార్తలు వచ్చినాయి ఏం కదా అనేది ఒకసారి చూసుకుందాం ముందుగా ఈనాడు పేపర్ రోజు మాదిరి కానీ ఈనాడు పేపర్లో ఏమేం వార్తలు వచ్చినాయి అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే అమృతం పంచిన అమ్మకు తల్లిపాల ప్రాధాన్యం అందరికీ తెలుసు బిడ్డ ఎదుగుదలలో అవి ఎంతో కీలకం కొందరు పసిపిల్లలు వివిధ కారణాలతో తల్లిపాలకు దూరం అవుతుంటారు ఇలాంటి ఎంతో మంది పిల్లల ఆకలి తీర్చిందో మాతృమూర్తి నవజాత శిశువులకు తన చనుభాలు దానం చేసిన ఆమె సహృదయానికి గిన్నీస్ రికార్డు జోహార్లంది అమెరికాలోని ఒరేగానికి చెందిన ఎలిజాబెత్ అండర్సన్ సి రాకు ఇద్దరు సంతానం తన బిడ్డలకు పాలు పట్టడంతో పాటు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యలో పదహారు వందల లీటర్ల చనుబాలను పాల బ్యాంకులకు విరాళంగా అందించిన ఆమెకు గిన్నీస్ గుర్తింపు లభించింది నా భర్తది ఫ్యూటెరికో కావడంతో ఓసారి ద్వీపానికి వెళ్ళాను ప్రసవ సమయంలో తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకు అక్కడ పాలిచ్చాను తర్వాత అలాగే కొనసాగించాను అని సిఎర్ రా తెలిపారు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగా ఆమెకు పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి ఇలా తనలోని లోపంతోనూ ఎందరో చిన్నారులకు ఆకలి తీరిందన్నారు ఇది నిజంగా ఆనందించదగ్గ విషయం దానికి గిన్నీస్ ఏమంటారు రికార్డు సలాం కొట్టిందని చెప్పుకోవచ్చు ఇక గిన్నిస్ రికార్డుల పేరెక్కింది పదహారు వందల లీటర్ల పాలదానం ఇక్కడ అమృతం పంచిన అమ్మ గిన్నీస్ అనేది ఒకటి ప్రధాన వార్త కనబడుతుంది ఇంకొకటి తవ్వే కొద్ది ఎగవేతలు అనేది ఇంకొకటి కనబడుతుంది పన్ను చెల్లించకుండా బోగస్ వ్యాపారాలు తనిఖీల్లో కళ్ళు తిరిగే అక్రమాలు ప పంతొమ్మిది వందల పదిహేడు కోట్లకు టోకరా వేసినట్టు గుర్తింపు అనుమానాస్పదంగా మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది చెల్లింపులు అనేది ఇంకొకటి ప్రధాన వార్త కనబడుతుంది ఇక్కడ ఇంకొక విషయం కాంగ్రెస్ కరెంటు కుట్రలపై ఊరూరా సమావేశాలు పది రోజుల పాటు రైతుల వేదికల వద్ద చర్చలు హస్త పార్టీ క్షమాపణలు చెప్పాలంటూ తీర్మానాలు భారత శ్రేణులకు మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం అనేది ఇక్కడ ఒకటి కనబడుతుంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు రద్దవుతుందన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేసేందుకు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల వద్ద సమావేశాలు నిర్వహించాలి రాష్ట్రంలో ఉన్న తొంభై ఐదు శాతం మంది రైతన్నలకు మూడు గంటల విద్యుత్ సరఫరా చాలు అంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతి సమ సమావేశంలో తీర్మానం చేయాలి ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన అసలు స్వరూపాన్ని బయట పెట్టుకుందని విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారనేది ఇక్కడ ఒకటి కనబడుతుంది ప్రధానంగా వార్త ఇది గురించి కొంచెం ముంగటికి వెనక మనం మాట్లాడుకుందాం చర్చకు సిద్ధం ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన సబ్ స్టేషన్ల పరిధిలో మేము ఓట్లు అడగం ఇవ్వని చోట భారాసా ఓట్లు అడగదు రేవంత్ రెడ్డి సవాల్ వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా రెఫరెండానికి సిద్ధమా అంటూ మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్స్టేషన్ల వద్ద రచ్చబండ పేరుతో గ్రామ సభల ఏర్పాటుకు భారాసా నేతలు ముందుకు రావాలని సవాలు విసిరారు ఏదైనా సబ్ స్టేషన్ పరిధిలో వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ సరఫరా అవుతుందని అక్కడి గ్రామ సభలో ప్రజలు చెబితే వచ్చే ఎన్నికల్లో ఆ సబ్స్టేషన్ పరిధిలో తాము ఓట్లు అడగబోమన్నారు ఒకవేళ ఇరవై నాలుగు గంటల సరఫరా కావడం లేదని ప్రజలు చెబితే భారాసా ఓట్లు అడగకూడదన్నారు ఈ సవాల్కు బారాసా సిద్ధ వారి ప్రశ్నించారు ఇక దీని గురించి అరే రేవంత్ అన్న కొంచెం ముంగడికి వెనక మాట్లాడదామే ఈ ముచ్చట ఏంది కథ అనేది రైట్ నాలుగేళ్లు దాటిన వారికి అవకాశం జే జేపీఎస్ల క్రమబద్ధీకరణపై జిల్లా స్థాయి కమిటీ పనితీరు మార్కుల ప్రాతిపదికన అర్హత నిర్ణయం ప్రభుత్వ మార్గదర్శకాలు ఆశావహుల నిరుత్సాహం అని చెప్పేసి ఒకటి కనబడుతుంది ఇంకొకటి సెలవు పెట్టరు విధులకు రారు ప్రభుత్వ బోధన ఆసుపత్రుల్లో వైద్యుల హాజరు జగిత్యాలలో మంత్రి హరీష్ రావు తనిఖీలో బహిర్గతం బాధ్యులకు షోకాజ్ నోటీసులు అనేది ఇక్కడ కనబడుతుంది ఇక తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలలు బోధన ఆసుపత్రుల్లో విధులకు వైద్య సిబ్బంది అనధికారికంగా గైర్ హాజరవుతున్నారు వైద్య నిపుణులు సెలవులు పెట్టకుండానే విధులకు డుమ్మా కొట్టడం సంతకాలు పెట్టి మధ్యలోనే వెళ్ళిపోవడం వంటివి ఆనవాయితీగా మారాయి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శనివారం జగిత్యాల జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయగా అక్కడి వైద్యుల నిర్వాహకం బహిర్గతమైంది అనేది ఇక్కడొకటి కనబడుతుంది వాళ్ళకు సో కాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇంకొక ముచ్చటిక ప్రధానంగా మనకి ఏం కనబడుతుంది రైట్ ఇటు సైడ్ వస్తే మోడీ కనబడుతుండు రూపాయి బంధం ఎమిరేట్స్ తో స్థానిక కరెన్సీలోనే వాణిజ్య చెల్లింపులు అబుదాబీలో ఢిల్లీ ఐఐటి శాఖ భారత్ పెట్రోల్ నిల్వలకు సహకారం ఇంధన రంగంలో పెట్టుబడుల పెంపు యుఏఈలో మోదీ పర్యటన అనేది ఇంకొకటి కనబడుతుంది మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసు సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్ ఇక మొన్న చెప్పినాం కదా అక్కడ కింది కోర్టులో ఊరట లభించలేదు ఏమంటారు ఆ స్టేని మేము ఏమంటారు ఒప్పుకోమని చెప్పేసి చి కింది కోర్టు ఏదైతే చెప్పిందో దానికి రాహుల్ గాంధీ హైకోర్టులో పోయి పిటిషన్ వేస్తా అని చెప్పిండు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు మరి ఈ కథ ఏమవుతుందో చూడాలి మొత్తం మీద నేడు భాజపా టిఫిన్ బాక్స్ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహణ టిఫిన్ బాక్స్ సమావేశాలు అనేది భారతీయ జనతా పార్టీ పెట్టుకుంటుంది ఇక రైట్ ఇవి ప్రధానంగా ఈనాడులో వచ్చిన వార్తలు టమాటా లారీకి పోలీసుల కాపల టమాటాలను తరలిస్తున్న ఓ లారీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో శనివారం అదుపు తప్పి బోల్తా పడింది దీంతో టమాటాలు కింద పడిపోయాయి ప్రస్తుతం టమాటాల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అవి చోరీ కాకుండా పోలీసులు కాపల కాయడం ప్రాధాన్యం సంతరించుకుంది ఓ లారీ కర్ణాటక నుంచి ఢిల్లీకి టమాటాలను తరలిస్తోంది మా వల్ల మావల వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో బోల్తా పడింది ఈ ప్రమాదంలో లారీలోని టమాటాలు కింద పడిపోగా విషయం తెలుసుకున్న స్థానికులు వాటిని తీసుకునేందుకు ఘటనా స్థలిక వద్దకు పరుగులు తీశారు అదే సమయంలో అక్కడికి చేరుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు వారిని నిలువరించి టమాటాలను ఎవరు తీసుకెళ్ళకోకుండా కొంతసేపు కాపల కాసారి ఇక ముచ్చట ఏంటంటే రోడ్ల మీద ఏదైనా ఇక పెట్రోల్ వ్యాన్ కానీ డీజిల్ వ్యాన్ కానీ లేకపోతే కోళ్ళ వ్యాన్ కానీ ఇట్లా బోర్ల పడ్డప్పుడు ఏం చేస్తారో జనాలు ఓ గుంపులు 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 వచ్చి మొత్తం ఎక్కడ అక్కడ పడ్డాడటే ఇది వీళ్ళ పరిస్థితి ఏంది అది పట్టించుకున్నాడు ఉండదు కానీ అంటే ముసడి చెప్తున్నా ఆ సందర్భాలు కొని కొన్ని యాదికి వస్తాయి అన్నట్టు అందుకే ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఇక పోంగ ఆదిలాబాద్ జిల్లా కాడనట లారీ బోర్ల పడ్డదట ఇక లారీ బోర్ల పడ్డది అసలే టమాటాలు టమాటాలు ఎట్లా ఫిరమునియో మనందరికీ ఎరికే ఇక చాలా మంది చాలా విధాలుగా అసలు తినుడే బంద్ ఇక దాదాపు అరవై ఎనిమిది శాతం మంది టమాటాలు కొనుడే పనిచేసరట ఇక టమాట రేట్లు ఏవట్టి ఇక అట్లైనా రేట్లు లేకున్నా ఉన్నా కూడా ఇక పట్టించుకోకపోదురు రేట్లు లేకపోతే కానీ ఇప్పుడు రేట్లు ఉన్నాయి కాబట్టి అది కింద బోర్లు అవ్వడంగానే ఏమైంది ఏం కదా అంటే ఉరికచ్చిరట జనాలు అరే పాయర పట్టుర్ర అందుకున్న పర్రా అన్నట్టు ఉరికచ్చిరట ఇక దానికి పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిసేపు కావాలా కావాలి ఆశీర్వాట ఎవరు ఎక్కడి నుంచి తీసుకోపోకుండా ఇక మరి ఆ టమాటాలు అన్నీ ఎక్కడెక్కడ జారుకునేదాకా కావాలి ఆశీర్ అట ఇవి ఈనాలో ప్రధానంగా కనబడుతున్న అంశాలు రైట్ నమస్తే తెలంగాణ పేపర్ ఒకసారి చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయనేది ఒకసారి చూసుకుందాం కాంగ్రెస్ కు పవర్ హాలిడేనే ఆ పార్టీకి విద్యుత్ చరిత్రే కాదు ఏ చరిత్ర తెలియదు కా క్రాప్ పవర్ హాలిడేలు ప్రకటించిన చరిత్ర వారివి అన్ని రంగాల్లాగే రైతులకు విద్యుత్ ఉండద్దా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటుపై పై వైఖరి ఏమిటి ఆ పార్టీ దుర్మార్గాన్ని రైతాంగం తిప్పికొట్టాలి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు కరెంటు ఆందోళన నుంచే టిఆర్ఎస్ పుట్టింది ఇరవై నాలుగు గంటల కరెంటుతో ఊపిరి పోసుకున్న రాష్ట్రం కరెంటు లేక ఏ రంగం దెబ్బతిన్నదో చెప్పాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూటి ప్రశ్న రైతులకు కాంగ్రెస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా డిమాండ్ అనేది ఇక్కడ ఒకటి కనబడుతుంది నిజంగా చెప్తున్న వల్ల వీళ్ళు కరెంటు ఎందుకు ముంగటేసుకున్నారో తెలియదు కాంగ్రెస్ లీడర్లు మరి ఒకవేళ ఇస్తలేదే అనుకో ఇయకపో ఇస్తలేదు అది అధికార ప్రభుత్వం ఇస్తలేదు కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు అంటే ఏ రంగాలలో అభివృద్ధి అయితే లేదు మరి ఏ రంగాలు వెనకబడ్డాయి అని చెప్పాలి కదా కరెంటు తోటి కరెంట్ ఇవ్వకపోవడం వల్ల ఈ రంగాలు వెనుకబడ్డాయి అని చెప్పాలి కదా అట్లా కాదు అది రైతులకు మేలు జరుగుతుంటే ఓర్వలేక ఇదంతా ఇక రైతులు ఎప్పుడు కేసీఆర్ వైపే ఉంటారు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం వైపే ఉంటారు తెలంగాణ ప్రభుత్వం వైపే ఉంటారు రైతులు ఎప్పుడు ఎందుకంటే రైతులకు మేలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి ఎన్ని విధాలా ఏం చేసినా రైతులు వినరు మేము ఎన్నిసార్లు మభ్యపెట్టినా రైతులు వినరు రైతులు వాళ్ళదిక్కే ఉంటారనే ఉద్దేశంతో వీళ్ళు ఏజ్ ముంగట వేసుకున్నారు ఇక నిజంగా చెప్తున్నలా వీళ్ళ గురించి ఏవల్ గురించి కాంగ్రెస్ వాళ్ళ గురించి కొద్దిగా ముంగటి వెనక మాట్లాడుకుందాం ఏంటంటే ఏడా కరెక్టు వాళ్ళకు సూట్ అవుతుంది అని ముచ్చట వచ్చిందో గడ మాట్లాడుకుందాం ఇక రేపటి నుంచి రైతు సభలు కాంగ్రెస్ కాంగ్రెస్పై యుద్ధం ప్రతి రైతు వేదిక వద్ద వెయ్యి మందితో సమావేశం కాంగ్రెస్ కుట్రలను రైతులను రైతులకు వివరి వివరించి చెప్పుదాం కాంగ్రెస్కు మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దీ రైతుల ఆలోచన వచ్చేలా ప్రచారం కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ అని చెప్పేసి ఇంకొకటి కనబడుతుంది ప్రధాన వార్త ఇక నిన్న నిన్నటి నుంచి బీసీలకి ఏవైతే లక్ష రూపాయల ఆర్థిక సాయం కులవృత్తులకు అని చెప్పేసి వార్త కనబడుతుందో ఇక కులవృత్తులకు సాయం ప్రారంభం రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల్లో సగం సర్కార్వే అనేది ఇంకొకటి ప్రధాన వార్త కనబడుతుంది ప్రభుత్వ కాలేజీలకు పెరుగుతున్న ఆదరణ తొమ్మిదేళ్లలో ఒక్క ప్రైవేట్ జూనియర్ కాలేజీకి కూడా అనుమతి ఇవ్వని ప్రభుత్వం వెయ్యికి పైగా ప్రైవేట్ కాలేజీల మూత అని చెప్పేసి ఇంకొకటి కనబడుతుంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడిగిపోతుందని చెప్పేసి అక్కడ కనబడుతుంది రైట్ ఇక్కడ ఇంకొకటి కాళేశ్వరం రువ్వడి చెరువుల్లో సవ్వడి జీవధారగా ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ముప్పై నాలుగు తూముల ద్వారా చెరువుల్లోకి మత్తడు దూకుతూ మరో చెరువుకు దాదాపు ఎనభై చెరువులకు జలకల మురిసిపోతున్న అన్నదాతలు అని కాళేశ్వరం నిజంగా చెప్తున్న వల్ల కాళేశ్వరం అనేది ఒక గొప్ప ప్రాజెక్ట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే గంగలేంది గడియ వెళ్ళారది అని చెప్పుకుంటారు నిజంగా కొన్ని సంవత్సరాలు కొన్ని ఏళ్ళు కాలం కూడా మన దగ్గర అప్పుడు ఎట్లుంటాయంటే కాలువలు కాళేశ్వరం ప్రాజెక్టుతోని కాలువలు చెరువులు చెరువుల పునరుద్ధర అది లేనప్పుడు ఏమైందంటే ఒక రెండేళ్ళు కాలం పోయినా ఒక రెండేళ్ళు వానలు పడకపోయినా కూడా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది బీళ్ళు వారేటి చెరువులన్నీ ఇట్లా బీళ్లు వారేటి ఇట్లా బీటలు లేచేటి మొత్తం పెచ్చులు పెచ్చులు లేచిపోయేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తెలంగాణలో ఎక్కడా కనబడట్లేదు ఎందుకంటే వర్షాకాలమే కాదు ఎండాకాలంలో కూడా నిండు కుండలు లెక్క నీళ్లు వర్లుతున్నాయి నిజంగా వాస్తవం మాట్లాడుకోవాలి వాస్తవానికి ఎండాకాలం వచ్చిందంటే ఏ చెరువులో కూడా సుక్క నీళ్లు కనబడకపోయే మామూలుగా అయితే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్ళు దుంకుతున్నాయి ఇక ఎందుకు అంతెందుకు మా పొలమే చెరువులు ఉంటుంది ఆ చెరువు ఇక నిండినప్పుడల్లా నీళ్ళు వస్తాయి అది వానాకాలం వానాకాలం వచ్చిందంటే చాలి మత్తలు దుంకుతాయి ఆ నీళ్లు ఈ నీళ్లు తొందరలు అంటే నెల ఆకర కాకముందే వానాకాలం ఆకరాల కాకముందే మత్తలు దుంకుడు అవుతుంది అట్లా ఉన్నది అన్నట్టు కాళేశ్వరం రువ్వడి చెరువుల్లో సవడి నిజంగా చెప్తున్నా ఇది సవడనే చెప్పుకోవాలి కాళేశ్వరం రువ్వడి వచ్చి చెరువుల సవడే నింపిందని చెప్పుకోవాలి ఆ కాలువలతోటి పంట సాగుకు నీళ్ళు అందుతూ ఉన్నాయి ఆ సాగు సాగు నీళ్ళతో పంటలు పండిస్తూ ఉన్నారు రైతులు రైట్ జీవధారగా ఎస్ఆర్ఎస్పి వరద కాలువ అని చెప్పేసి ఇక్కడ ప్రధాన ఇంకొక విషయానికి వస్తే మణిపూర్ లో బీజేపీ హింస చర్చీలను కూల్చుతున్న కమలం పార్టీ కార్యకర్తలు దాడుల వెనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హస్తం మిజోరాం బీజేపీ ఉపాధ్యక్షుడు ఆర్ వన వనరాంసింగ్ ఆరోపణ నిరసనగా పదవికి రాజీనామా అని చెప్పేసి ఇక్కడ ఇంకొక ప్రధాన వార్త కనబడుతుంది నిజంగా ఈ మణిపూర్లో ఇంకా అల్లర్ లాగుతలేవు ఈ వైఖరి ఏందో అర్థమవుతలేదు ప్రజాస్వామ్య లైక్ లౌకిక దేశంలో ఇట్లాంటి అల్లర్లేంది అనేది అర్థమవుతలేదు ఇక బీజేపీ పార్టీ అనేది మతపరంగా పోతుందని అందరికీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదా అందరికీ ఎరుకున్న ముచ్చట్ని ఇంకొక విషయం సియుఈటి ఫలితాల విడుదల ఇరవై రెండు వేలకు పైగా విద్యార్థులకు వంద పర్సెంటైల్ ఎన్డిఏ అని చెప్పేసి ఇంకొక వార్త కనబడుతుంది యూకే వీసా ఛార్జీల భా ఛార్జీలు భారీగా పెంపు అనేది ఇంకొకటి ప్రధాన వార్త కనబడుతుంది ఈఎల్ఐవి ప్రధానంగా నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు ఇక్కడ మండలంలో రైతుల ముసుగులో నయవంచన అని చెప్పేసి ఇది నమస్తే తెలంగాణలో ప్రధానంగా వచ్చిన వార్తలు ఇక రేపటి నుంచి అయితే రైతు సభలు జరుగుతాయి ఏదైతే కాంగ్రెస్ ఉచిత కరెంటు వద్దు ఉచిత కరెంటు అనుచితమని వ్యాఖ్యలు చేసిందో దానికి అనుగుణంగా ఏమంటారు దానికి వ్యతిరేకంగా రైతులలో అవగాహన తీసుకొచ్చడానికి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల కరెంట్ ఉండదు ఇట్లాంటి విధానాలు అవలిస్తా అవలంబిస్తూ ఉంటుందని చెప్పనీకే రేపటి నుంచి రైతు సభలు అన్నిటివి జరుగుతాయి ఇవి నమస్తే తెలంగాణలో ప్రధానంగా వచ్చిన వార్తలు రైట్ హైదరాబాద్ మెయిన్ వెలుగు పేపర్లో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి అనేది ఒక్కసారి చూసుకుందాం మనం ఇక వెలుగులో బీసీలకు అరవై సీట్లు అన్ని పార్టీలు ఇవ్వాల్సిందే బీసీల రాజకీయ ప్లీనరలో నేతల అల్టిమేటం ఈ నెలాఖరిలోపు నిర్ణయం ప్రకటించాలే లేదంటే ఆగస్టులో ఐదు లక్షల మందితో చెలా అసెంబ్లీ పరేడు గ్రౌండ్స్లో సింహ గర్జన సభ నిర్వహిస్తాం రాజకీయ యుద్ధం మొదలు పెడుతున్నాం జాజ్ బాజుల జాజ్ అని కనబడుతుంది ఫోన్లోనే ప్రచారం చేసేలా ప్రత్యేక యాప్ బూర నరసేయ గౌడ్ సీఎం పీఠం ఎందుకు ఎక్కలేకపోతున్నాం చెరుకు సుధాకర్ ప్రతిదాడి చేస్తే చేసే శక్తి ఉంటేనే బీసీలు రాజులయ్యేది విషారదని ఇంకా ప్రైవేట్ లోను రిజర్వేషన్లు ఉండాలి జస్టిస్ ఈశ్వరయ్య అనేది ప్రధాన వార్త కనబడుతుంది బంగారు తెలంగాణ వట్టి చెప్పేవన్నీ కట్టుకథలు బట్టి ఏ ఒక్క వర్గం బాగుపడలే ధరణితో లక్షల మందికి నష్టం ఉచిత కరెంటుపై పై పేటెంట్ తమదేనన్న సిఎల్పి నేత అని చెప్పేసి ఇంకొకటి వార్త కనబడుతుంది రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందని కేసీఆర్ సర్కార్ కట్టుకథలు చెబుతున్నదని సిఎల్పి నేత భట్టి విక్రమార్క విమర్శించారు నీళ్ళు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే వాటన్నిటినీ బిఆర్ఎస్ నాయకులు వారి అనుసరులే దోసుకుంటున్నారని ఆరోపణలు ఇస్తారు ఇక వీళ్ళే చేయాల ఆరోపణలు నిజంగా ఇక మాట్లాడితే కొద్దిగా ముంగటికి పోయినాక మాట్లాడితే ఇక ఆ ముచ్చట ఈ ముచ్చట ఈడంతా కలుపుకొని మాట్లాడదాము రైట్ ఏమంటుండ్రు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్న సబ్ స్టేషన్ ప్రా ప్రాంగణంలో మేము ఓట్లు అడగము ఇక దానికి మంత్రి హరీష్ రావు ఉన్న సవాలు విసిరిండు రెఫరెండానికి సిద్ధం అని చెప్పేసి దాన్ని స్వీకరిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు ఇక దాని మీద ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజంగా వీళ్ళ నటనకు ఏ అవార్డు ఇచ్చినా తక్కువ నేను వాళ్ళ ఏం మాట్లాడుతున్నారు అంటే మొన్న రేవంత్ రెడ్డి ఆడ చేసిన వ్యాఖ్యలన్నీ తప్పే అసలు ఉచిత కరెంట్ అనేది పుట్టింది తెలంగా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉచిత కరెంటు అని పెట్టింది మేనిఫెస్టోలో ముందుగాల కాంగ్రెస్ పార్టీ కానీ అమలు చేయలేదు ఇక ఆ ముచ్చట్లని ఎప్పుకో వచ్చిండ్రు ఇక వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆడ మాట్లాడిన మాటలకి ఏం చెప్పిరోళ్ళ వీళ్ళందరూ ఏ రేవంత్ రెడ్డి మాట్లాడింది పక్కా తప్పే పచ్చి పచ్చి తప్పులే మాట్లాడుతుండు అన్ని తప్పులే మాట్లాడుతూ రైతులు ఏం పట్టించుకోవద్దు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఇస్తాం మరి ఇప్పుడు ఇస్తలేరా ఉచిత కరెంట్ ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు వీళ్ళు ఎట్లా తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో అర్థం కాదు అసలు విద్యుత్ చరిత్రనే తెలియదు అని కేటీఆర్ మాట్లాడుతుంటు విద్యుత్ చరిత్రే కాదు ఏ చరిత్ర కాంగ్రెస్ పార్టీలకు తెలియదు నిజం వాస్తవమే చెప్తున్నా ఈడనే మాట్లాడుతుంటే అర్థమవుతుంది వీళ్ళు ఎంత నటిస్తున్నారు ఎంత అధికారంలోకి రావాలని ఎంత దాహంతో ఉన్నారు అధికార దాహంతోనే చెప్పుకోవచ్చు ఏంటంటే మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా దాని మీద ఏం మాట్లాడినరు వీళ్ళు అటు ఏమంటారు బట్టి విక్రమార్క పెట్టే ప్రెస్ మీట్లు తర్వాత వీళ్ళు పెట్టే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెట్టే ఇక వీళ్ళు వీలే మదియాష్కి గౌడ్ మాట్లాడే వీలు వీలే అందరు మాట్లాడిర్రు అసలు రేవంత్ రెడ్డి మాట్లాడింది ముమ్మాటికి తప్పే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాం పక్క అసలు రేవంత్ రెడ్డి అసంటి ముచ్చట్లు మాట్లాడడానికి కానీ ముచ్చట్లు మాట్లాడిరు అయ్యో ఇక వీళ్ళు లొల్లు ముదిరే తట్టు ఉన్నది ఆగమ ఏ ఉన్నది అని అనుకున్నామా అనుకున్న నేపథ్యంలో ఏం చేసిండు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించే నేపథ్యంలో ఏం చేసిండు లాగుబుక్కుల కథ ముంగటేసుకున్నాడు వేసుకున్నాడు ఇక లాగుబుక్కులు మార్చేసిర్రు కథ కార్ఖాన గీ గి వరకు గింత అప్డేట్ అని ఉంటుంది కానీ ఇక మార్చేసిర్రు అవి దొంగలించుకోవరు ఈ కథ కార్ఖాన వేసర్రు నిజంగా చూడరు ఎంత నటన ఆ వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేదందుకు అంటే రేవంత్ రెడ్డి అన్న మాటలను జనాలు మర్చిపోయేదందుకు జనాలు మర్చిపోయినా రైతులు మర్చిపోరు ఎట్లా మర్చిపోతారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యేలా రైతులు ఎంత మేలు పొందుతున్నారు డెబ్బై లక్షల రైతులల్ల అభ్యున్నతి తీసుకొచ్చేదందుకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి పథకాలు అమలు చేస్తుంది ఎటువంటి కృషి చేస్తున్నది వీళ్ళకి తెలియదు ఆ చరిత్ర తెలియదు ఆ చరిత్ర లోతులు దాకా పోకముందే మీద ఇట్లా వేసుకుంటారు ఏమన్నంటే ఒకటి ధరని ముంగటేసుకున్నారు ఇక ధరని జరంత పక్కకు పెట్టిర్రు ఇప్పుడు కరెంటు మీద పడ్డరు అందరు కరెంటు మీద పడ్డరు అని అంటే మరి కరెంటు రాకపోవడంతో ఏ ప్రాంతాలల్లో ఏ రైతులు నష్టపోతున్నారు గీ గీ రైతులు మసపోతున్నారు గీ రైతులకు ఎకరాకు సాగునీళ్ళు అందట్లేదు ఈ సాగునీళ్ళు పెట్టుకుందామంటే కరెంట్ ఇస్తలేదు తెలంగాణ ప్రభుత్వం అనేది ఇవ్వాలి కదా రుజువు వేయాలి కదా మరి అది లేదు నోటికి ఏది అది మాట్లాడే కథ కార్ఖాన అంటున్నారు జనాలు అయితే ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ ఏమేసుకున్నాడు అయ్యా ముంగట అంటే రేవంత్ రెడ్డిని అది తప్పించే ప్రయత్నంలా ఇక ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తలేదు ఆ ఏడేడ ఇద్దాము అన్ని లాగుబుక్కులు దిద్దామనే కథ ముంగటే వేసుకున్నాడు కాదు ఇరవై నాలుగు గంటల కరెంటు మీరు ఇస్తారు మీరు అధికారంలోకి వస్తే అధికారంలోకి వస్తారు రాదు అది సెకండరీ థింగ్ అధికారంలోకి వస్తారు మేము కరెంటు ఇస్తాము అని చెప్తున్నారు కదా మరి కరెంట్ ఇస్తాము అని అన్నప్పుడు మరి ఇవంత పంచాయతీలు ఎందుకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఎట్లాగో తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది మరి ఇవన్నీ పంచాయతీలు ఎందుకు ఈ ముసుగులో ఎందుకు ఈ ముసుగులు మళ్ళీ జనాలకు మీరు మీరే ఆడ రేవంత్ మాట్లాడిన మాటలకు రేవంత్ మాట్లాడింది తప్పే అని చెప్పేసి హైకమాండ్ దిగొచ్చి ఇక్కడ మీటింగులు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకొచ్చింది ఏమని ఇరవై నాలుగు గంటల కరెంటు వరంగల్ డిక్లరేషన్లు ఉంది మా డిక్లరేషన్లు ఉంటుంది మేనిఫెస్టోలు ఉంటుంది ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితంగా ఇస్తాము రైతులకు అని చెప్పి నిన్ననే చెప్పుకున్నాం మనము రైతులు ఎక్కడ నీళ్లు వృధా చేసే పని పెట్టుకోరు ఎందుకంటే ఆ నీళ్లు ఉంటే ఆ నీళ్ళ కష్టం వాళ్ళకి తెలుసు ఆ కరెంటు విలువ వాళ్ళకు తెలుసు వాళ్ళకి ఎన్ని గంటలు కావాలనో గని గంటలే వాడతారు తప్ప ఇరవై నాలుగు గంటల కరెంటు పెట్టి ఉన్న నీళ్ళని ఎత్తిపోయాలని ఉండదు కదా వాళ్ళకు అది ఆ ముచ్చట తెలవక వీళ్ళు మాట్లాడుతురు ఏమన్నంటే మేము రైతు బిడ్డలం మేము రైతు బిడ్డలం మేము నాగలబట్టినం మేము అరకబట్టినం మేము మరి రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు ఇంకో కొద్దిగా వెనక ఒక ముచ్చడి చెప్తా మీకు ఇక సిఎల్ బట్టి విక్రమ్ ఏం చెప్తుండంటే ఇవన్నీ బంగారు తెలంగాణ అనేది ఒక బూటకమ్మ కట్టుకదన్నట మరి ఆయన వాళ్ళ దాంట్లో వాళ్ళకే వర్తలేదు ఇక అందరి ఈ ముచ్చటి మీద ఒక్క మీదకి రావాలి నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి వీడికి రాకముందు అమెరికాలో ఉన్నప్పుడు ఎన్ని నానా విధాలుగా నానా రకాలుగా మాట్లాడరు వాళ్ళ అనుచరులే వీళ్ళ వాళ్ళ పార్టీల అనుచరులే వీళ్ళ పార్టీ నేతలకు ఫోన్లు చేసి బెదిరిచ్చుడు కూడా జరిగింది అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వాళ్ళకు వీళ్ళకి కానీ వాళ్ళ అనుచరులు అట్లెట్లా మాట్లాడతారు రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పెట్ల అవుతుంది అని ముచ్చట్లు మాట్లాడుకుంటా వచ్చిర్రోల్లా కానీ ఇక రేవంత్ రెడ్డి ఇడికి రంగనే హైకమాండ్ ప్రెస్ మీట్ పెట్టి ఠాకరే ప్రెస్ మీట్ పెట్టి ఏమైతే ముచ్చట్లు చెప్పిండో ఇక ఏం చెప్పిండ్రు ఆ రోజు రాహుల్ గాంధీ ఏం చెప్పిండు మీరు మీరు లోపల ఏం కొట్టుకున్నా గుద్దుకున్నా కూడా మామూలుగా బయటికి అందరు కలిసిగట్టుగానే ఉన్నట్టు మీరు చేయండి మీకు మీకు పడకపోయినా కూడా జనాలను మీరు నమ్మించాలి కాబట్టి మీరు మీరు కలిసికట్టుకున్నట్లే నటించాలి అని చెప్పి ముచ్చట్లు మాట్లాడుకుంటూ వచ్చిండు కాబట్టి వీళ్ళు ఈ నటన తెర మీదకి తెచ్చుకున్నారు ఏ లోపలి ఎన్నిగానం ఉన్నా కూడా మేము మేము కలిసే ఉన్నామన్నట్టు జనాలను మెప్పించే ప్రయత్నం దిశగా వీళ్ళు పోతురు కానీ లోపట కుంబులాటలు లోపట్నే ఉంటాయి ఇక వాళ్ళకు వాళ్ళకే ఒక తాటి మీద ఉండదు ఒక తాట ఒక మాట మీద ముంగటికి పోరు ఇక వాళ్ళు ఏమో కళలు కంటుర్రు అంటే అధికారంలోకి వస్తామని చెప్పి అసలు అధికారంలోకి రావాలంటే మెయిన్ రైతాంగాన్ని వాళ్ళ దిక్కు మలుపుకోవాలి రైతాంగాన్ని వాళ్ళ దిక్కు మలుపుకోవాలంటే ఏం చేయాలి రైతులకు ఏదైతే మొన్న ఏదైతే తప్పిదారి ఆలోచన లేకుండా మాటలు మాట్లాడిండో వాటిని కవర్ చేసుకునే దిశగా వీళ్ళు పోవాలన్నట్టు ఇప్పుడు వీళ్ళందరూ ఈ కార్యక్రమాలు ముంగటేసుకున్నారనే చెప్పాలి ఇవి ఇలా కనబడుతున్నాయి ఇక ముచ్చట ఇది అన్నట్టు ఇది వీళ్ళు బంగారు తెలంగాణ వట్టి బూటకం అని చెప్పేసి ఇంకొకటి మీకు చూపెడతా అని చెప్పిన కదనల్లా రేవంత్ రెడ్డి మాట మాట్లాడితే నేను రైతు బిడ్డనే నేను పొలం దున్నినోనే నేను నాగలి వట్టినోనే నేను అరకబట్టి అని చెప్పేసి మొన్న ముచ్చట్లు మాట్లాడినారు కదా వల్ల ఇక దాని మీద ఓగా మీమ్స్ వైరల్ అవుతున్నాయి అనుల్ల వాళ్ళ ఇక కొందరు పెట్టిర్రు ఒకసారి ప్రయత్నం చేద్దాం ఒకసారి ఒక్కటినే ప్రయత్నం చేద్దాం అట్లా ఒకటి అట్లా ఇన్నట్టు చేద్దాం మనము రైట్ ఒకసారి ఇన్నటి వద్దాము ఆ ఇకంటే ముందు ఆంధ్రజ్యోతిలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి అనేది ఒకసారి చూసుకుందాం ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుందాం ఆంధ్రజ్యోతిలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి అనేది ఒకసారి చూసుకుందాం ఆంధ్రజ్యోతిలో మనకు కనబడుతుంది ప్రధానంగా అమ్మకు గిన్ని సలా మూడేళ్లలో పదహారు వందల లీటర్ల చనుబాల వితరణ ముందే చూసుకున్నాం కదా ఇక దీర్ఘాం రూపాయి బాయి బాయి అని చెప్పేసి భారత్ యూఏఈ కరెన్సీ మధ్య నేరుగా లావాదేవీలు యూపీఐతో ఆ దేశ చెల్లింపుల వ్యవస్థ ఐపీపీ లింక్ అని చెప్పేసి ఇక్కడ ప్రధాన వార్త కనబడుతుంది ఏదైతే మోడీ పర్యటనలు ఉన్నాడో ఆ పర్యటనలో తిరుగుకుంటా భాగంగా నిన్న ఫ్రాన్స్ వేయో ఆ ఫ్రాన్స్ల వాళ్ళకు బహుమానాలు కూడా ఇచ్చుడు జరిగింది చూసినాము మనం పోచంపల్లి చీరను చాటే ప్రయత్నం చేసిండు యుద్ధ విమాన ఇంజన్ తయారీలో భారత్ అని చెప్పేసి ఫ్రాన్స్ కంపెనీతో డిఆర్డిఓ ప్రాజెక్టు ముగిసిన మోదీ ఫ్రాన్స్ పర్యటన అనేది ఇంకొకటి కనబడుతుంది ఇక్కడ ప్రధానంగా ఒకసారి మెయిన్ పేపర్లో ఏమొచ్చినో చూసుకుందాం ఆంధ్రజ్యోతిలో రైట్ దురుసు మాటలు చేటు నోరు మంచిదైతే ఊరు మంచిదైతే ఇక్కడ రాధాకృష్ణ ఆర్కే ఎవరైతే ఉన్నారో అది వేసుకున్నారు ఇక ఇంకొకటి ప్రధాన ఓకే ఓకే బీఆర్ఎస్ నేత కేకే సంతానానికి మా నామమాత్రపు ధరకి ఆక్రమణ స్థలం క్రమబద్దీకరణ అని చెప్పేసి ఇక టమాటా లోడ్ లారీ పోల్తా ఇంతకు ముందే చేసు చెప్పుకున్నాం పరువు నష్టం కేసులో శిక్షను సస్పెండ్ చేయండి సుప్రీంకోర్టులో రాహుల్ అప్పీల్ మరో విద్వేష ప్రసంగం కేసులో అజమ్ ఖాన్కు రెండేళ్ల జైలు అని చెప్పేసి నిజంగా ఇంతకుముందు ఇక్కడ మాట్లాడిండు కదా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా రైతులను రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అని చెప్పేసి ఇక్కడ పెద్దగా ఆర్టికల్ వేసుకున్నాడు కదా మరి డీగా ఏమంటారు ఎదురుదాడిగా కాకుండా బెదురుదాడిగా మారిపోయిందని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ వేసుకుంటు కదా మెయిన్ ఇక్కడ కనబడుతుంది దురుసు మాటలు చేయటం నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది మరి గీన్నే రాహుల్ గాంధీ వచ్చింది అనేది మర్చిపోయి ఉండొచ్చునా పరువు నష్టం కేసులో శిక్షణ సస్పెండ్ చేయండి అని చెప్పేసి ఏమంటారు మోదీ మోదీ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ దొంగలే అని చెప్పేసి ఆ రోజు నోరు మంచిది కాక ఊరు ఊరును మంచి వేసుకోలేదు అన్నట్టు ఇక మీద సస్పెండ్ చేయండి సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ అప్పీలు అప్పుడే నోరు మంచిది అయితే ఇదంతా కథ ఉండకపోను కదా పాపం కదా ఇక ఇక ఎటువంటి పదవి లేదు ఉన్న అక్కడి నుంచి సస్పెండ్ అయిపోయిండు అయిపోయింది పార్లమెంట్ నుంచి బయటకు పంపబడ్డాడు ఇప్పుడు మాట్లాడదామంటే ఏది లేదు ఏడుకన్న పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఏడుకన్న పోయి మాట్లాడదామంటే నీకేం అధికారం ఉన్నదని మాట్లాడుతున్నావు నువ్వు ఎట్లా హామీలు ఇస్తున్నావు ఏ హోదాలో ఉండి జనాలకు హామీలు ఇస్తున్నావు జనాలకు ఎట్లా అమలు చేస్తా అని మాటిస్తున్నావు అని చెప్పేసి మాట్లాడబట్టిరి ఇక కరవపోతే కరవ అంటే కప్ప కోపం ఇడుమంటే పాము కోపం అన్నట్టు ముంగడు పోతే నుయ్యి వెనక పోతే గొయ్యి అన్నట్టు తయారైంది వెనక పోతే గొయ్యి అన్నట్టు తయారైంది రాహుల్ గాంధీ పరిస్థితి నిజంగా చెప్తున్నాను వల్ల ఈయన ఈ కేసులో నన్నలాడుతుంటే ఇక కాంగ్రెస్ నేతలేమో ఇంకా లేనిపోని ముంగట వేసుకొని ఆ కార్యక్రమాలు ముంగట వేసుకున్నారు ఇక మరి పాపం ఎట్లా ఏం కదా ఒక సలహాలు ఇద్దాం ఎట్లా పోతాడు ఏం కథ అవుతుంది అనేది వాళ్ళకి లేనే లేదు ఆలోచన లేదు ఇక ఈయన పక్కకు పెట్టారట వాళ్ళు రాజకీయాలు చేస్తారట మరి ఎట్లా చేస్తారు ఏం కథ అనేది వాళ్ళకే తెలవాలి పరువు నష్టం కేసులో శిక్షను సస్పెండ్ చేయండి అంటే అది ఆపండి మరి చిన్న కోర్టు అయితే ఆపటానికి అనుమతి ఇవ్వాలి ఇక ఆడికి పోయి అప్పీల్ చేసుకున్నాడు పిటిషన్ పెట్టుకున్నాడు ఇక మరి ఆడ ఏం చేస్తారు ఏం కథ అనేది అజమ్ ఖాన్ మరో విద్వేష ప్రసంగం కేసులో అజమ్ ఖాన్కు రెండేళ్ల జైలు అని చెప్పేసి ఇంకొకటి కనబడుతుంది మరో విద్వేష ప్రసంగం అంటే ఇతరులను ఇబ్బంది పెట్టే ప్రసంగంలా ఆజం ఖాన్కు రెండేళ్ల జైలు శిక్ష అనేది కనబడుతుంది రైట్ లాగుబుక్కులు మార్చేశారు విద్యుత్ సబ్స్టేషన్ల కొత్త లాగుబుక్కులు కాంగ్రెస్ నేతల సబ్స్టేషన్ల సందర్శన ఫలితం అనేది ఇంకొకటి కనబడుతుంది రెండు రోజుల కరెంటు సరఫరా వివరాలను కాగితాలపైనే నమోదు చేసిన ఆపరేటర్లట ఇక మరి రెండు రోజులు తొమ్మిదేళ్ళు అదియాలి రెండు రోజులు దిద్దేట్లయితుంది కాంగ్రెస్ వాళ్ళు అయినా గమ్మతి రెండు రోజుల అది ఎట్లయితుంది వాళ్ళ చేస్తారు వీళ్ళు రెండు రోజులది ఎట్లా ఇస్తారు ఎట్లా తీసుకుపోతారు లాగుబుక్కులు గమ్మతి వీళ్ళు ఎట్లా మాట్లాడతారు అంటే మొత్తం వీళ్ళు ఎట్లా ఎట్లా పెట్టి జనాలను వాళ్ళ దిక్కు మలుపుకోవాలి రైతులను వాళ్ళ దిక్కు మలుపుకోవాలి అసలు అది కాని పని మీరు ఎంత చెప్పినా జనాలు వినరు రైతన్నలు వినరు ఎందుకంటే రైతన్నలతో పెట్టుకున్నారు మీరు రైతు రైతే రాజు అంటారు దేశానికి అన్నం పెట్టేది రైతు మీరు అసొంటి రైతున్నులతో పెట్టుకున్నారు మళ్ళీ మేము అనలేదని మాట మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఆన్ రికార్డులు అన్నీ ఉన్నాయి కాబట్టి జనాలకు అన్ని తెలుసు కాబట్టి జనాలు అన్నీ పసిగడుతున్నారు కాబట్టి ఇక చెప్తారు ఇక సవా లక్ష బాలి బా ఏమంటారు ఇక్కడ ఒకటి ప్రధాన కనబడుతుంది సవా లక్ష బాలహిష్టాలు అని చెప్పేసి బీసీ కుల వృత్తిదారులకు సాయంపై నిర్లక్ష్యం శనివారం ప్రారంభిస్తామనే ఆర్భాట ప్రకటన అత్యధిక జిల్లాలో ప్రారంభం అవ్వని పథకం ఖాళీ లేదంటే సెగ్మెంట్లకు వెళ్ళని ఎమ్మెల్యేలట ఇక ఈ ఏమంటారు విమర్శించే పని పెట్టుకుంటారు ఈ జోత ఆయన ఎట్లా రాస్తారు ఏం కథ అని తెలియదు ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని విమర్శించే దిశగానే వార్తలు రాసేటట్టు ముంగడిపోతానని తెలుసుకోవచ్చు ఇలా వార్తలు కనబడుతున్నాయి మనకు రైట్ పదమూడు మంది వైద్యులకు ఒక్కలు లేరు జగిత్యాల ఎంసీహెచ్లో మంత్రి హరీష్ ఆకస్మిక తనిఖీ మంత్రి వచ్చారని తెలిసి ఒక్కొక్కరుగా వచ్చిన డాక్టర్లు టైఫాయిడ్తో బాధపడుతున్న ఓ చిన్నారికి రక్త పరీక్ష చేయకుండానే చేసినట్టు చెప్పిన వైద్యుడిపై మంత్రి ఆగ్రహం వార్డుల పరిశీలన వైద్యుల తీరుపై మండిపాటు నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే అభివృద్ధిలో దూసుకుపోతుంది దాదాపు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలోనే ఉందని చెప్పుకోవచ్చు ఇట్లా డైరెక్ట్ చర్యలు తీసుకునేటోళ్ళు తక్కువ అని చెప్పుకోవచ్చు ఈ ఇగా మనోడే పోస్టింగ్ ఇచ్చేయండి ఎన్నికల్లో అండగా ఉంటాడు పోలీస్ శాఖలో కీలకంగా సిఫారసులు ఇక వీళ్ళు భూతద్దం పెట్టి లెంకులాడతారు అన్నట్టు ఇక లేని ఉన్నట్టు చెప్పుడు వీళ్ళ నైసమని చెప్పుకోవచ్చు రైట్ ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన వార్తలు ఇక సాక్షిలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి ఏం కథ అనేది ఒక్కసారి చూసుకుందాం సాక్షిలో ఇందాక మాట్లాడుకున్నాం ఇలా హైలైట్ ఏంటంటే ఇక ఆగని మంటలు కరెంటు మంటలు ఆగని కరెంటు మంటలు ఏవైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటి మీదనే తెలంగాణ రైతాంగం ఉడికిపోతుంది అట్టడుగుతుంది అని చెప్పుకోవచ్చు ఫ్రీ ఫైట్ హై వోల్టేజ్ అని చెప్పేసి చల్లారని ఉచిత విద్యుత్ మంటలు సవాళ్ళు ప్రతి సవాళ్లతో వేడెక్కుతున్న రాజకీయం అనేది ఇంకొకటి కనబడుతుంది అమెరికాలో రేవంత్ వ్యాఖ్యలతో మొదలైన వివాదం బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం విద్యుత్ పై రెఫరెండానికి రెడీ అన్న అధికార పక్షం స్టేషన్ల వద్దే తేల్చుకుందామన్న విపక్షం ఈ ఇక్కడ ప్రధాన వార్త కనబడుతుంది న్యూస్ రీల్ ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొస్తాం రాష్ట్ర ప్రజల అవసరాలే ప్రధాన ఎజెండాగా ప్రజా ప్రభుత్వాన్ని త్వరలోనే తెస్తామని సిఎల్పి నేత బట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు తన పాదయాత్ర అనుభవాలను మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు చెప్పి ఈ పాదయాత్రకే గుర్తింపు ఇయ్యలేరాడ ఈ పాదయాత్ర అనుభవాలను మేనిఫెస్టోలో చేరుస్తారట బట్టి విక్రమార్క మనం ఆ రోజు చూసిన వల్ల నిజంగా నాలుగు వేల పింఛిని ఇట్లా పట్టుకునే నేపథ్యంలో ఎట్లా తోపులాట్లని బట్టి విక్రమార్కను ఎట్లా ఎనగకు నెట్టేసిర్రు అనేది ఆ రోజు చూసుకున్నాము అసలు నూట తొమ్మిది రోజుల పీపుల్ మార్స్ అని పేరుతోని పాదయాత్ర చేస్తే ఆ రోజు అసలు ఆ పాదయాత్రకు విరువే లేదు నూట తొమ్మిది రోజులు నడిచిండు పాపము పట్టించుకున్న పాప లేదు మొత్తం పొంగిలేటిని హైలైట్ చేసిండ్రు పొంగిలేటిగా రేవంత్ రెడ్డిని కాపాడే దిశగా వీళ్ళు మాట్లాడుతురు ఇక రేవంత్ రెడ్డి చంద్రబాబు కనసన్నులనే పోతాడని వీళ్ళకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు ఏ చెప్తే అదే మాట్లాడుతూ కూడా తెలుసు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం కానీ మాటలు రైతులు మర్చిపోరు రేవంత్ రెడ్డిని కాపాడే దిశగానే ఇట్లాంటి మీటింగ్లు పెడతారు ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడతారు ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడుతురు ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి పెట్టుబడులకు దేశంలోనే తెలంగాణ స్వర్గధామంగా నిలిచిందని ప్రవాస భారతీయులు సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారనేది ప్రధానంగా కనబడుతుంది సహకార సంఘాల్లో ఔషధాల విక్రయం అనేది ఇంకొకటి కనబడుతుంది పోడు పట్టాదారులు అనర్హులు అనేది ఇంకొకటి ప్రధాన వార్త కనబడుతుంది ఇక చిన్న చిన్న అవకతవకలు ఏమన్నా ఉంటే చూసుకుంటే ముంగటికి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది బాధ్యత ఎంతైనా ఉంటుంది కాబట్టి అది చూసుకొని ముంగటికి పోతే అయిపోతుంది ఇక రైతు ఇక మూడు పంటల మూడు గంటల అనేది ఇంకొకటి కనబడుతుంది నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు ఉచిత కరెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఎట్లుండే అంటే ఈ ఏడు యాసంగి పంట ఎత్తే వచ్చే ఏడు పంట వేయకపోయేది తాప పంట వేయకపోయేది ఇక తాప పంట ఎత్తే ఆ తర్వాత ఇంకో పంట వేయకపోయేది ఒక ఎందుకంటే బాయిల నీళ్ళు ఉండాలి మళ్ళీ నీళ్ళకు తగ్గట్టు కరెంట్లు ఉండాలి కాబట్టి ఒకసారి పంట ఎత్తే ఇంకో ఆరు నీళ్లు బీడు పెట్టిన దాఖలాలు అప్పుడు ఉండేవి కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్లా మామూలుగా మీరు ఎక్కడ పోయి చూడర్రోల్లా రోడ్డు మీద బస్సుల పోయినా కూడా అంత పచ్చదనం కనబడుతుంది కానీ లేదు పల్లేర్లు తుమ్మలు మాభీరలు మొలిచిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఆ సందర్భాలు ఏవి కనబడై మూడు పంటలు ఆ సంవత్సరానికి మూడు పంటలు తీసుకునే కనబడుతుంది వెసులుబాట్లు అక్కడ ఉన్నాయి కాంగ్రెస్ది తొలి నుంచి ద్రోహపూరిత పాత్ర అనేది ఇంకొకటి ప్రధాన వార్త కనబడుతుంది ఇక రైట్ ఇవాళ్ళ ఇలాంటి ప్రధాన దినపత్రికలలో వచ్చిన వార్తా అంశాలు రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు శనార్థి